సహనం ఉంది, ఫ్యాక్షన్ వద్దు, మారిపోయాను, గతం బయట సిద్ధార్థ కాదు, బాగానే ఉంది, మారిపోయారు మీరు. అయితే కర్నూలులోనే ఒక పేరొందిన కుటుంబానికి చెందిన ఒక అమ్మాయిని మీరు ప్రేమించారు, మీ ప్రేమకు అడ్డుపడుతున్నాడని రఘునాథ్ రెడ్డి అనే యువకుణ్ణి కాలు చేతులు నరికించారు అన్న విమర్శ కర్నూలులో బలంగా వినిపిస్తోంది. అది వాస్తవమా కాదా, ఏంటి ఆ ప్రేమ కథ? రఘురామ్ రెడ్డి అనే వ్యక్తి పైన దాడి జరిగింది. ఎవరా రఘురామ్ రెడ్డి? మీరు ఫస్ట్ తెలుసుకోవాల్సినటువంటి విషయం గౌరవ్ వెంకటరెడ్డి. అందుకే నేను అడిగే ముందే స్పష్టంగా చెప్పాను, నాకు ఒక విమర్శ వినిపించింది అని చెప్పాను. పిల్లోడు కాదు, అతను పిల్లోడు కాదు. ఆల్రెడీ అతని పైన 2-3 మర్డర్ కేసులలో అక్యూజ్డ్ అతను, కొట్టేపించుకునేడు కేసులు. ఆ రఘురామ్ రెడ్డి అనే వ్యక్తి నా గురించి బయట తప్పుడు ప్రచారాలు చేయడం మొదలుపెట్టినది అతనే. నేను మా తాతను కొట్టినాయని చెప్పి ఒక విషయము, అమ్మాయిని ప్రేమించినాయని చెప్పి ఒక విషయము, ఈ పిల్లోడు డ్రగ్స్ చేసుకుంటాడని చెప్పడం ఒక విషయము, స్టూడెంట్స్ అందరూ ఎందుకు సిద్ధార్థ రెడ్డి వెంట తిరుగుతున్నాడంటే అందరికీ డ్రగ్స్ ఇచ్చి పిలిపించుకుంటున్నాడనే విషయము, ఇటువంటి ప్రాపగాండ మొదలుపెట్టిందంతా కూడా ఈ రఘురామ్ రెడ్డి అనే వ్యక్తే. అతనిపైన కూడా ఒక 2-3 మర్డర్ కేసులు ఉన్నాయి. ఎంతోమందికి డబ్బులు ఎగరగొట్టినాడు. పూడూరు, బావాపురం, రేలంపాడు దగ్గర ఉండే హైర్డ్ కిల్లర్స్, కాంట్రాక్ట్ మర్డర్లు చేసే వాళ్ళకి 5,000-10,000 సాయం చేస్తుంటాడు. కొన్నిసార్లు వాళ్ళ దగ్గర నుంచే డబ్బు తీసుకుంటున్నారు. అటువంటి వ్యక్తిని ఎవడు కొట్టినాడో నాకెట్లా తెలుస్తుందన్నా? నా పైన తప్పుడు ప్రచారాలు చేస్తున్నాడు కాబట్టి ప్రజలు నేనే కొట్టినాను అనుకున్నారు తప్ప, నాకు అటువంటి ఇన్వాల్వ్మెంట్ లేదు, అతన్ని కొట్టించాల్సిన అవసరం నాకు లేదు. మరి గొడవ అనేది పక్కన పెడితే ఈ ప్రేమ అనేది ఏంటి అసలుకి? వాడు చెప్పినదే ఫేక్ అని చెప్తున్నాను నేను. ఎలాంటి ప్రేమ వ్యవహారము లేదా మీ జీవితం? ఏదైనా ఉంటే మీకే చెప్తా ఫస్ట్. నాకు ఎక్కడ ఉంటాను నేను, హైదరాబాద్. ఫోన్ చేస్తాను. ఫోన్ చేస్తానంటారా? నమ్మొచ్చా? నేను చాలా బిజీగా ఉంటారు. నేను ఒకసారి ఫోన్ చేస్తే మామూలుగా మీరు 2-3 సార్లు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తారు. మీరు అంత బిజీగా ఉంటారు కదా. ఖాళీగా ఉన్నప్పుడు ఫోన్ చేస్తారు. ఖాళీగా ఉన్నప్పుడు ఫోన్ చేస్తారా? ఫస్ట్ మీ భాష కావచ్చు, ఇంకోరు గారు మీ ముఖ్యమైన అంశాలను వాళ్ళతో షేర్ చేసుకుంటారేమో కదా. షేర్ చేసుకోవాల్సినవి అన్నీ అయిపోయినాయి, ఇప్పటికే అన్నీ అయిపోయినాయి అంటారా? చాలా బొట్టు పెట్టి చాలా అమూల్ బేబీలాగా కనిపిస్తున్నారు. ఏ దేవుడిని మొక్కుతారు ఎక్కువ మీరు? దేవుళ్ళు అందరూ ఒకటే అని నమ్ముతాను నేను. అంతే, స్పెసిఫిక్గా ఒక దేవుడిని నమ్మాలి. ఏ గుడికి వెళ్ళడం కానీ ఎక్కడ వెళ్తుంటారు? వెళ్తుంటారా? ఏ గుడికి ఎక్కువ వెళ్తుంటారు? వీరభద్రస్వామి. వీరభద్రస్వామి ఎక్కడ? ఎక్కడుంటే అక్కడ. ఎక్కడ గుడి ఉంటే అక్కడ? వీరభద్రస్వామి గుడి కొన్ని ఉంటాయి. ఇక్కడ కలమందలపాడులో ఒకటి ఉంటుంది, రాయచోటిలో ఒకటి ఉంటుంది. కొంతమందికి కొన్ని ఆలయాలు విలువెల్పు అంటే ఆలయానికి రెగ్యులర్. మాకు కూడా ఇంటి దేవుడు కాబట్టి. అదే ఇప్పుడు గాలి సోమశేఖర రెడ్డి గారు ఉన్నారు బళ్ళారి, ఆయన కసాపురంకి ఖచ్చితంగా 6 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి కంపల్సరీ వస్తుంటారు, వెళ్తుంటారు. ఆంజనేయ స్వామి ఎక్కడైనా ఉంటాడు, కానీ కసాపురం ఎట్టుకంటే ఆంజనేయ స్వామి గుడికి ప్రతి సంవత్సరం ఆయన వచ్చి తను తోచిన ఐతోధికంగా ఏదో ఒకటి సాయం, ఆర్థికంగా సాయం చేయడం చేసి వెళ్ళిపోదు. అట్లా కొంతమందికి కొన్ని ఆలయాలు పర్టికులర్గా ఉంటాయి. దేవుడు ఎక్కడైనా ఉంటాడు. వీరభద్రస్వామి రాయచోట్లో కూడా ఉన్నారు, అట్లని కాదు. మీరు ఎక్కడికి వెళ్తుంటారు ఎక్కువ అని నేను అడిగిన ప్రశ్న అంతే. వీరభద్రస్వామి గుడి. వీరభద్రస్వామి గుడి. ఓకే, ఒక్కసారి మీ చైల్డ్హుడ్ నుంచి నాకు తెలుసుకోవాలని ఉంది. నాకు అసలుకి ఎలా జరిగింది మీ చైల్డ్హుడ్? అంత మీ చిన్నతనం అంతా ఎలా జరిగింది? ఎక్కడ? కడప విద్యామందిర్ స్కూల్లో నేను 10th వరకు చదివినాను. ఇంటర్ కూడా కడపలోనే చదివినాను. 10th రెగ్యులర్ పాస్ అయ్యారా? 85% సిబిఎస్ఈ సిలబస్. సెంట్రల్ సిలబస్ 85%. మరి ఇంటర్మీడియట్? ఇంటర్మీడియట్ కూడా 82%. ఎక్కడ చదివారు? 84.6% ఎంత? కడపనే. కడప ఏ కాలేజ్? చైతన్య, నాగార్జున, నారాయణ. అదేంటది మారాల్సి వచ్చింది. మీ ప్రశ్నలు చాలా, మీ సమాధానాలు చాలా ఇదిగా ఉంటాయండి. చైతన్య, నాగార్జున అంటే అన్నీ ఒకటే కాలేజీ అని నాకు కొద్ది నేను కన్ఫ్యూజ్ అయ్యాను. కడపలో ఉండే అన్ని కాలేజీల పేర్లు చెప్పలేదు నేను. నేను చదివిన కాలేజీల పేర్లు చెప్పినాను. అవి ఆ 3 ఇంటర్మీడియట్కి ఆ 3 కాలేజీలు ఎందుకు మారాల్సి వచ్చింది? వాళ్ళు మార్చినారు, నేను మారలే. ఎందుకు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఏమో అది హెడ్ మాస్టర్ బాలేడు. అప్పుడు కాలేజీలలో హెడ్ మాస్టర్ ఉంటాడనుకుంటా, ప్రిన్సిపాల్ ఉంటాడనుకుంటా? అదే ఆయనే బాలేడు. అంతేనా? ఆయన బాలేడా, ఆయనకు మీరు బాలేరా? నా ఏందన్నా ఇది, నాకు అప్పుడే అన్ని ప్రశ్నలు అడగలేను నన్ను. ఎప్పుడో జరిగిపోయిన గతం గురించి మీరు ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నారు? అంత చదువుకునేట బాగానే ఉన్నింది నేను. అంటే 84% 10th కాపీలు కొట్టాలే. మీరు నెక్స్ట్ అడిగే ప్రశ్న అదే, కానీ కాపీలు కొట్టాలే. నేను చదివే వచ్చినాయి మార్కులే. మరి అదే అట్ట చదివే అబ్బాయిని ఎందుకు 3 కాలేజీలు మార్చాల్సి వచ్చింది? ఏమో నేను నచ్చలే వాళ్ళకి. బాగా చదువుకుంటే అబ్బాయి ఎందుకు నచ్చాడు? ఏమైనా చేశారా తుంటరి పనులు? అమ్మా నాన్న ఏమనేవారు కదా అప్పుడు? ఏం చెప్పి తిడతారు, మరసంగా అయిపోతారు. మరి అంత అల్లరి ఉన్నప్పుడు ఎంత మార్కులు ఎలా వచ్చాయనేది ఇక్కడ నాకు అనుమానం అనమాట. మీరేమో చెప్పేశారు కాపీలు కొట్టేదు అనేసి.
చాలా కష్టపడి చదివేవాడిని. అవునా? ఇంటర్ ఏ గ్రూపు? ఎంపీసీ. ఎంపీసీలో 84% తెచ్చుకున్నారు. మ్యాథ్స్ ఉంటుంది, ఫిజిక్స్ ఉంటుంది, కెమిస్ట్రీ ఉంటుంది, సాంస్క్రిట్ ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది. మళ్ళీ మీరు నన్ను జలీల్ కానీ చేస్తారు, అందుకే ముందరే చెప్తాను నేను. తెలుగు బదులు సాంస్క్రిట్ తీసుకున్నారా? జలీల్ కానీ అన్న ఆయన పేరు. ఏమన్నా మీరే గుర్తుపెట్టుకున్నారు. మీ దెబ్బకు ఐడ్రీమ్స్ ఫేమస్ అయింది, ఆయన ఫేమస్ అయినాడు. ఐడ్రీమ్ అనేది ఫేమస్, నేనే కాదు అది, నా దెబ్బకి ఏం కాదు అది. మీరు ఒక మనిషిని గబ్బు లేపాలనే ఫస్ట్ ఉంటారు, పైకి లేపాలనే ఫస్ట్ ఉంటారు. ఎవరు ఎవరు ఇది మీడియా? అది 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 ఓకే, మీరు అపార్థం తీసుకో ముందరే చెప్తున్నాను. అదే మీడియా బాగుంది, మీడియా బాగుంది. సరే ఇంటర్మీడియట్ అయిపోయింది, మూడు కాలేజీలు చదవాలి, ఏదో మీరు వాళ్ళకి నచ్చకుండా వాళ్ళు మీకు నచ్చకుండా మూడు కాలేజీలు మారారు. మరి చైతన్య భారతిలో సీట్ రావడం అంటే మంచి ర్యాంక్ వచ్చింటుంది. ఎంసెట్ ఎవరికి వచ్చింది నా సీటు? పేమెంట్ సీట్ నాది. చైతన్య భారతిలో పేమెంట్ సీట్? ఎందుకు ఆ కాలేజ్ ఎంచుకున్నారు? ఏ హైదరాబాద్ కదా, పాష్ లైఫ్, మంచి బట్టలు, కథ అనుకొని చేరినా. ఆడ చేరిన తర్వాత చదువు అర్థం కాలే. ఎందుకు అర్థం కాలే? మంచి స్టూడెంటే కదా మీరు. మీకు చైనీస్ భాష ఇచ్చి చదవమంటే చదువుతారా? నాకు కూడా సివిల్ ఇంజనీరింగ్ అటనే అనిపించింది. ఓ సివిల్ ఇంజనీర్ అంటే మీరు ఎంచుకున్నారా, అమ్మ వాళ్ళు చేర్పించారా? నేనే ఎంచుకున్నా. మరి అర్థం కాని భాషని మీరు ఎందుకు ఎంచుకున్నారు? అప్పట్లో ఎంపీసీ బైపీసీ తప్ప వేరే సబ్జెక్ట్ ఉంటుందని కూడా మాకు అవగాహన లేదు కాబట్టి, కాబట్టి ఏదో ఉంటుందిలే ఇంజనీరింగ్ అనుకుని పోయినా. ఆడికి పోయిన తర్వాత తేడా కొట్టింది. ఎంపీసీ బైపీసీ ఇంటర్మీడియట్ ఓకే, ఇంజనీరింగ్లో సివిల్ మెకానికల్ ఎంపీసీ చేసినా ఇంజనీరింగ్ చేయాలి కదా అని పోయినా. పోతే ఆడ అర్థం కాలే, వచ్చేసినా ఇంజనీరింగ్లోనే సివిల్ ఎందుకు ఎంచుకున్నారు? ఇప్పుడు నువ్వు చదివిస్తావా నన్ను ఎట్టేటో నాకు అర్థం కాలే. ఇంజనీరింగ్లోనే సివిల్ ఎందుకు ఎంచుకున్నారు? ఏదో మెకానికల్ ఎలక్ట్రికల్ ఏదో తెలుసుకోండి వచ్చుదా అని. అంటే నాకు బిల్డింగ్లు కట్టడం ఇష్టం బాగా. ఓకే అంటే ఈ బిల్డింగ్లు కట్టడానికి ఇంజనీర్ కానవసరం లే, బేల్దారులైనా సరిపోతారని ఈ మధ్య తెలుసుకున్నాను నేను. బేల్దారులైన సరిపోతారని తెలుసుకున్నారు. ఓకే అండి. అయితే మరి ఫస్ట్ ఇయర్లో డిస్కంటిన్యూ సెకండ్ ఇయర్ డిస్కంటిన్యూ చేశారా? థర్డ్ ఇయర్. థర్డ్ ఇయర్ అంటే బ్యాక్లాగ్ అన్నీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ బ్యాక్లాగ్ మిగిలిపోయా? ఓకే. మరి మానేసి వస్తే ఇంట్లో అమ్మ వాళ్ళు ఏమనలేదా? ఏమంటారు? 2 రోజులు 7 సార్లు 3 రోజులు తిడతారు. ఓకే. 6 సంవత్సరాలు అయింది మా అమ్మ నాయన దగ్గర లేక. అవునా? కారణం ఏంటి? అదే ఈ రాజకీయాల్లోకి వచ్చినాక దూరం అయిపోయినాం. బాధ లేదా మీకు? ఉంది, బాధ ఉంది. లేక లేకుండా ఎందుకుంటే. మీరు చూస్తున్నారు ఐడ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐడ్రీమ్ న్యూస్, అంటే కలలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కలల ద్వారా తీసుకొచ్చే ఐడ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐడ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐడ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐడ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్. అండ్ ఐ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ ద వే ఇంటర్వ్యూ వెంట్ ఆన్. Kindly subscribe to iDream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content, do watch iDream.